తిరుపతి నుంచి కరకంబాడి రోడ్ సమీపంలోని అడవుల్లో స్మగ్లర్ల నుంచి 16 వెరశనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐలు విశ్వనాథ్ వినోద్ కుమార్ టీం తిరుపతి రేంజ్ కరకంబాడి బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టింది. కృష్ణాపురం సెక్షన్లో ఎస్వీ బాయ్స్ హాస్టల్ వద్ద కొంతమంది ఎర్రచందనం దొంగలను మోసుకుని వస్తుండగా పట్టుబడ్డారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీం వారి వైపు వెళ్లడాన్ని గమనించిన స్మగ్లర్లు దొంగలు పడేసి చీకటిలో కలిసిపోయారు. ఆ ప్రాంతంలో 16 ఎర్రచందనం దొంగలు లభించాయని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. దొంగలు 442 కిలోలు ఉండగా వీటి విలువ 25 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసును సీఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఎఫ్ఆర్ఓ ప్రసాద్, ఎస్ఏ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, సురేష్ ఆరయ్య గారు వాళ్ళ టీం, విశ్వనాథ్ అండ్ వినోద్ కుమార్ రెడ్డి ఆర్ఎస్ఐలు వాళ్ళ టీమ్స్ తీసుకొని వెళ్ళి సర్ప్రైజ్గా అక్కడక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్లోకి ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా వెళ్తారు స్మగ్లర్స్ అని ఆ పాయింట్లో. దాదాపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ఆపరేషను, నైట్ వరకు కొనసాగింది. దాంట్లో భాగంగానే మన ఎస్వీ బాయ్స్ హాస్టల్ కరకంబాడి పరిధిలోనే ఎస్వీ బాయ్స్ హాస్టల్ ఉంది, అక్కడ కృష్ణాపురం సెక్షన్, ఆ సెక్షన్ ఫారెస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో మన వాళ్ళు కొద్దిగా అనుమానం వచ్చి లోపల పోయి చెక్ చేస్తే దాదాపు ఒక 8 మంది వరకు స్మగ్లర్స్ ఉన్నట్టు మనకు కనపడింది. ఆనవాళ్ళు ఆ అడుగులను పట్టుకొని వీళ్ళు దాన్ని ఫాలో అయ్యారు. ఆ అడుగులు పట్టుకు చూస్తే వాళ్ళు మొద్దుల్ని అక్కడ పారేసి మన వాళ్ళు నలుగురిని చూసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. స్మగ్లర్స్ ఇమీడియట్గా విశ్వనాథ్ అండ్ వినోద్ కుమార్ రెడ్డి వాళ్ళ కోసం ట్రై చేయడం జరిగింది. కొంతవరకు చేంజ్ చేస్తారు, దొరకలేదు. ఒక 2 అవర్స్ అంతా చెక్ చేస్తే అక్కడ టార్చ్ లైట్స్ అవన్నీ వేసుకొని దాదాపు 16 రెడ్ శాండిల్ లాగ్స్ దొరకడం జరిగింది. ఈ లాగ్స్ అన్నీ కూడా శేషాచలం ఫారెస్ట్లో కొట్టుకొని తమిళనాడుకు తీసుకుపోయే ప్రయత్నంలో మా నల్లు అడ్డుకొని వాటిని రక్షించడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేశారు. అవన్నింటినీ మన ఫారెస్ట్ ప్రసాద్ గారు, ఎఫ్ఆర్ఓ గారు దాన్ని చూసి దాదాపు 442 కిలోలు ఉంటుందని, కాస్ట్ 65 లాక్స్ వరకు దాని వర్త్ రూపీస్ ఉంటుందని అన్నారు. ఈ ఎర్రచందనం విలువ ఇప్పుడు అందరికీ తెలుసు, దానికి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మారింది. సో ఇటువంటి దీన్ని అంతా కూడా గడ్డి కొట్టేదానికి ప్రయత్నం చేసే ఈ స్మగ్లర్సు, తమిళ కూలీలు అందరినీ కూడా వాళ్ళపైన గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. దీంట్లో భాగంగానే ఒక సెల్ ఫోన్ కూడా దొరికింది. దీన్ని చంద్రశేఖర్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో ఆ సెల్ ఫోన్ ఆధారంగా దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని పరిశోధన చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా సీజ్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఫర్దర్ ప్రొసీడింగ్ కావడం జరుగుతుంది. ఈ కేసుని కూలంకషంగా దర్యాప్తు చేయడం కూడా ఫిక్స్ చేసి